రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మాల్యాల గ్రామంలో స్వామి వివేకానంద 118వ వర్ధంతి వేడుకలు వివేకానంద సేవా సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విశ్వ హిందూ పరిషత్ మండల ఉపాధ్యక్షులు పాటి సుధాకర్ మాట్లాడుతూ, భారతదేశ గొప్పతనాన్ని హిందుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు యువతకు మార్గనిర్దేశం అని కొనియాడారు. కార్యక్రమంలో లోకోజ్ సతీష్ బజరంగ్ దళ్ మండల అధ్యక్షులు మోత్కుపల్లి మధు, అనుపత్తి నరేష్, కృష్ణ, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మల్లెల గ్రామంలోని కోటగడ్డ స్వామి వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద గారి 118వ వర్ధంతిని మల్లెల గ్రామ యువత గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆయన గొప్పతనం ఏంటంటే భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా ఇంగ్లాండ్, అమెరికా దేశాలలో మన భారతీయ యోగా వేదాంత శాస్త్రాలను వారి ఉపన్యాసాల ద్వారా, వారి వాదనల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన ఆయన ఉపన్యాసాలకు ముగ్ధులై ఆయన శిష్యులుగా మారిన శిష్యులుగా ఎంతోమంది విదేశీయులు కూడా మారారు. ఇప్పటికీ ఆయన వర్ధంతి భారతదేశంలో కంటే విదేశాలలో కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుండ్రు. ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన వర్ధంతికి చేసినటువంటి గ్రామ యువకులకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారతదేశ గర్వించదగ్గ గొప్ప మనిషి, భారతదేశ యువకులందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్రీ స్వామి వివేకానంద గారి 118వ వర్ధంతి సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి మల్లెల గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నమస్సుమాంజలు తెలియడం జరిగింది. స్వామి వివేకానంద 1863 సంవత్సరంలో జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరి దేవి గారులకు, వివేకానంద దత్త గారులకు జన్మించారు. స్వామి వివేకానంద గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. అలాగే స్వామి వివేకానంద గారికి సూక్తులు కూడా ఈరోజు దేశాంత యువత కూడా స్వామి వివేకానందని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అతను జీవించింది కేవలం 39 సంవత్సరాలు అయినా కానీ 1000 సంవత్సరాలకు సరిపడా జ్ఞానాన్ని, 1000 సంవత్సరాల జ్ఞానాన్ని భారతదేశ యువకులు అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. మా గ్రామ యువకులందరి సహకారంతో స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి స్వామి వివేకానంద సేవా సమితి ద్వారా గ్రామంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను.